नेल्लूरु रूरल नियोजकवर्गंलोनी 19वा डिविजन श्रीहरिनगर्लो रोड्डु निर्माण पनुलकु शंकुस्थापन कार्यक्रमं जरिगिंदी। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एंपी रूरल नियोजकवर्ग इंचार्जी ఆదల ప్రభకరెడ్డి విచ్చేశారు। डिविजन कार्पोरेटर ఆధ్వర్యంలో ఆదలకి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు। ఈ సందర్భంగా సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు ఆదల శంకుస్థాపన చేశారు। అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ఆదల మాట్లాడారు। వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 19వ డివిజన్లో 4 కోట్ల 32 లక్షలతో అభివృద్ధి పనులు చేశామన్నారు। మళ్ళీ కొత్తగా సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు మరో 1.20 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు। రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు। ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఎంపీపీ బూర్ద విజయకుమార్, వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు। గతంలో కూడా కొన్ని శంకుస్థాపనలు చేసుకున్నాం। మొత్తం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 4 కోట్ల 32 లక్షలు ఖర్చు పెట్టాం। ఇప్పుడు ఇంకొక 1.20 లక్షలు పనులు జరగబోతూ ఉన్నాయి। ఈ 65 లక్షలు గాక ఇంకొక 60 లక్షల రూపాయలు త్వరలోనే ఒక 10 రోజుల్లో టెండర్లు పిలిపించి అవి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి। వాటితోటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ లోటు లేకుండా వీలైనంత వరకు ఈ రాబోయే 4-5 నెలల్లోనే ఈ బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం। దాంట్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలో 19వ డివిజన్ లో చేసుకున్నాం। ఈరోజు ఇంకా 24వ డివిజన్ లో కూడా రెండు ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమం చేసుకోబోతూ ఉన్నాం। మన ముఖ్యమంత్రి గారు సంక్షేమానికి ఎంత శ్రద్ధ చూపుతున్నారో అదే విధంగా అభివృద్ధికి కూడా అంతే శ్రద్ధ చూపుతూ మన రూరల్ ప్రాంతంలో ఎక్కడ కూడా లోపం రాకుండా చేసేదానికి అన్ని విధాలా కూడా సహకరిస్తున్న ముఖ్యమంత్రి గారికి మన రూరల్ ప్రజలందరి తరపున కూడా నేను వారికి వినయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అభివృద్ధి అనేది నిరంతరం చేసుకోవాల్సిన ప్రక్రియ। రేపు రాబోయే రోజుల్లో ఆరోగ్య సురక్ష అనే ఒక కొత్త కార్యక్రమం కూడా మొదలుగాబోతూ ఉంది। ముఖ్యంగా దీని ఉద్దేశం వాలంటీర్ వాళ్ళకిచ్చిన 50-60 ఇళ్ళు తిరిగి ఎవరెవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ ఆరోగ్య సమస్యలు ఉండే వాళ్ళందరికీ కూడా ఒక వాళ్ళ సచివాలయ ప్రాంతంలో 4 డాక్టర్లను పెట్టి వాళ్ళకి అన్ని విధాలా కూడా ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవబోతూ ఉంది। దీనివల్ల ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో, విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో, అభివృద్ధికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో, సంక్షేమానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో అనేది మనందరం కూడా గమనించాల్సిన విషయం। ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। జయ హింద్। 19వ డివిజన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీహరినగర్ మెయిన్ రోడ్డుకి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది। అదే విధంగా ఈ రోడ్డుకి దాదాపుగా 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది। అంటే ఒక 400 మీటర్లు బీటీ రోడ్డు అక్కడి నుంచి ఆ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ దాకా సిసి రోడ్డు ఈ రెండింటి కలిపి 60 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది। ఈ రోజు ఆదల ప్రభాకరెడ్డి గారు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత అభివృద్ధి అంటే ఏంటి అనేది ఈ రూరల్ నియోజకవర్గంలో ప్రతి కార్పొరేటర్ డివిజన్ లో కూడా ప్రతి ఒక్కరూ చూస్తా ఉన్నారు। ఈ కార్పొరేషన్ డివిజన్ లో మేము కమిషనర్ కి ఇచ్చాము, దానివల్ల ఈ రోజు ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని చెప్పి కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో గంట ముందు పెట్టారు। ఎక్కడి నుంచి ఏ నిధులు తెచ్చారో చెప్పాల్సిందిగా తెలియజేసుకుంటూ ఇటువంటి అబద్ధపు మాటలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్న వాస్తవాలు చెప్పండి చెప్తే। జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్,
ఇరవై ఇరవై ఐదు ముప్పై అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. అరవై అడుగుల తారు రోడ్లు, నలభై అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.